సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. హోటల్ యజమాని చెప్పాడు, చేపల పులుసుతో అయితే 50 రూపాయలు, అవి లేకుండా అయితే 20 రూపాయలు. ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జోబీలో నుండి నలిగి ముడతలు పడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు. నా చేతిలో ఇవే ఉన్నాయి, వీటికి ఎంత వస్తే అంతే పెట్టండి చాలు, ఉత్తి అన్నమైనా పర్వాలేదు, కాస్త ఆకలి తీరితే చాలు, నిన్నటి నుండి ఏమీ తినలేదు. ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి, గొంతు వణుకుతోంది. హోటల్ యజమాని చేపల పులుసు తెప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు. నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తూ నిలబడ్డాను. ఆయన కంటి నుంచి కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి. వాటిని తుడుచుకుంటూ చిన్నపిల్లాడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని పక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు, మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా? ఆయన ఆ మాట అడిగిన వ్యక్తి వైపు చూసి కళ్ళు ఒత్తుకుంటూ ఇలా చెప్పారు, నా గత జీవితం గుర్తుకు వచ్చి కన్నీళ్లు వచ్చాయి. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, 3 మంచి ఉద్యోగాలున్నాయి. నేను కూడా పెట్టిన ప్రతి పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చు పెట్టాను. దానికోసం నేను నా యవ్వనాన్ని 28 సంవత్సరాల సాంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను. అన్నిటికీ నా వెన్నుముకై నిలిచిన నా భార్య నన్ను ఒంటరివాడిని చేసి ముందే వెళ్ళిపోయింది. ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి